అసలు ఆంధ్ర రాష్ట్రంలో కులపరమైనటువంటి సంఘర్షణకి దారితీసింది మహానాడు కాపునాడు. అంతే కదా, మహానాడిని కమ్మనాడు కిందన కాపులు పిలిచారు. కాపునాడని ఏకంగా పేరు పెట్టినే తీసుకొచ్చింది రంగా. ఆ రంగా గారు అబ్బాయి స్వయంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏమైంది, జనాలు ఎగబడిపోయి వచ్చేస్తున్నారు కాపులు. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు తెలుగుదేశం ఫేవర్ కానీ, మరి ఎగబడిపోయి కాపులు వచ్చేస్తున్నారా? అంటే నాయకులు మారిపోయినంత మాత్రం క్రింద లెవెల్లో మారిపోతారనుకుంటే అమాయకత్వం. బేసిక్ సమస్య ఏంటంటే, ప్రాక్టికల్ సమస్య, కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి విభేదాలకు కారణమైతే నాయకుల కొట్లాట కులాల వారీగా చీలేరు వీళ్ళిద్దరు. ఇదివరకు కమ్మ కాపు ఒకటే స్నేహంగానే ఉండేవాళ్ళు. దేవినేని నెహ్రూ వంగవీటి రంగ మంచి స్నేహితులు కూడా, ఇద్దరు వంగవీటి రాధ బ్రతుకున్న రోజులు, ఆ రాధ బ్రతుకున్న రోజుల్లో కలిసి తిరిగిన వాళ్ళే. దేవినేని, గాంధీ, వంగవీటి రాధ అందరూ కలిసి తిరిగినటువంటి. తర్వాత విభజన జరిగింది, వెళ్ళు ఏంటి మరణాల తర్వాత ఒకళ్ళ మడ్డలు ఇంకొకళ్ళ మడ్డల తర్వాత విడిపోయారు. అప్పటి నుండి కుల ఘర్షణ పోయినాయి. ఫస్ట్ అయితే అంతా ఒకటే, అప్పుడు కమ్యూనిస్టు వర్సెస్ వంగవీటి గ్రూప్. ఆ వంగవీటి గ్రూప్లో దేవినేని కూడా ఉన్నాడు. ఆనాటి సిస్టమ్ నుంచి తర్వాత ఆ వైరుధ్యం 70s నుంచి 2000s దాకా నడిచింది. 70s నుంచి 2004 దాకా నడుస్తూనే ఉంది. 2004 తర్వాత అంటే 99 నుంచి కొంత కట్ చేయడం బిగిన్ చేశారు చంద్రబాబు నాయుడు. బిగిన్ చేసినప్పుడు కూడా కమ్మోళ్ళు మా మీద తొక్కుతున్నారన్న ఫీల్ అయ్యారు కానీ కాపులు లేదు. వంగవీటి రత్నకుమారి తెలుగుదేశంలో చేరాక ఫస్ట్ చేంజ్ బిగినాయి. ఏ రంగా గారి భార్యో ఆవిడే తెలుగుదేశానికి